మీరు ఇలా మీకు మీరే బాధపడటం నాకు చాలా బాధగా ఉంది లక్ష్మి గారు అని అర్జున్ అంటూ ఉంటే, కానీ ఎన్ని రోజులు అర్జున్ గారు ఏదో ఒకరోజు ఆయన నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే ఉంటున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు అరవింద దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇలా ఎన్ని రోజులు నా కొడుకు నా కోడలు ఇలా దూరంగా ఉంటారు, వాళ్ళిద్దరినీ ముడిపెట్టావు, బంధాన్ని కూడా అలాగే ముడిపడేలా నువ్వే చూసుకోవాలి తండ్రి, ఎందుకంటే ఇలా దూరంగా ఉంటే చూడలేకపోతున్నాను, వాళ్ళు ఒకటిగా ఉండి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అరవింద మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి లక్కీ జున్ను ఇద్దరు కూడా లవకుశ గెటప్లో క్రిందికి దిగుతారు. ఏంటి ఈ వేషాధారణ? వేషాధారణ కాదా అంటే, నేను కుశుడు, జున్ను లవుడు, ఈ వేషాన్ని జాను పిన్ని బాబాయ్ ఇద్దరు కలిసి వేశారు. ఎందుకు వేశారో అని మనిషి అనగానే అప్పుడు వెంటనే జున్ను, మా స్కూల్లో కాంపిటీషన్ ఉంది, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, సో అందుకే బాబాయ్ పిన్ని మమ్మల్ని ఈ గెటప్లో తయారు చేశారు, ఈ గెటప్లో వెళ్తే ఖచ్చితంగా ప్రైజ్ వస్తుందా నానమ్మ? మీకే వస్తుంది, ఎందుకంటే సీతారాముల లాంటి గొప్ప లవకుశలను గెటప్ని మీరేశాక మీకు రాకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వస్తుంది. ఓ అవునా, సీతారాములు మీకు తెలుసా? ఓ బాబా దగ్గర వల్ల అమ్మ ఉండేది కదా, అప్పుడు అన్నీ ఇవే చెప్తూ ఉండేది, సీతారాములు ఎంతో గొప్పవారని, సీతమ్మ అడవులకు ప్రజల మాటలు విని పంపినప్పుడు హనుమానాస్పదంగా సీతమ్మను అనుమానించాడు రాముడు, కానీ సీతమ్మ అక్కడ లవకుశులకు జన్మనిచ్చి ఇచ్చింది, ఆ లవకుశలే అమ్మని నాన్నని ఇద్దరూ కలిపారు, అప్పుడు సీతారాములు కలిసిపోయారు. అవునా, బాగా చెప్తున్నావు. మరి అన్నయ్య లక్ష్మణుడు ఏమీ చేయలేదా? లక్ష్మణుడు కూడా యుద్ధం చేశాడు, శూర్పణఖ చెవులు కూడా విరిచేశాడు కదా అని అంటూ ఉంటే, ఏంటి మనీష వీళ్ళ స్టోరీ చూస్తుంటే, ఇదిగో ఈ లక్ష్మి మిత్ర అనేమో సీతారాముల్లా, ఆ ఇద్దరు పిల్లలు వీళ్ళు లవకుశల్లా, నువ్వేమో శూర్పణఖనా వీళ్ళు చెప్తున్నట్టు ఉంది. ఏంటంటే శూర్పణఖను నేనవ్వడమేంటి? ఇదంతా చూస్తుంటే అలాగే అనిపించట్లేదా మనీష అని అంటూ ఉంటే, అంతలో అరవింద మాత్రం, మీరు కరెక్ట్గా చెప్పారు, నిజంగా ఆ లవకుశలు ఎలా అయితే సీతారాముల్ని కలిపారో ఈ లవకుశలు కూడా మీరు కొందరిని కలపాలి. ఎవరిని కలపాలి? ముందు ముందు మీకే అర్థమవుతుంది ఎవరిని కలపాలో, మీకే తెలుస్తుంది అని అరవింద చెప్పగానే, సరే నానమ్మ ఖచ్చితంగా కలుపుతాం అని అంటూ ఉంటే అందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. కలుపుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటాము మనీష, అంతే కదా అంటే మనం కూడా ఏదో ఒకటి చేస్తాం కదా. చూడు ఇక్కడ మొత్తం ఏం నడుస్తుందో తెలుసా, రామాయణం నడుస్తున్నట్టుంది అని కోపంగా దేవి అని మనీషాతో అంటూ ఉంటే, నిజంగా మీరు లవకుశ వేషాలు వేసుకోవటం వల్ల సీతారాముల కథని మళ్ళీ విన్నట్టుగా అనిపించింది అని అరవింద అంటూ ఉంటే అందరు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం లక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది. బాబాయ్ పద బాబాయ్ స్కూల్కి వెళ్దాం అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే, వావ్ లక్ష్మి సూపర్, నిజంగా నీకు టాలెంట్ బాగుంటుంది కదా, ఈరోజు కావాలని లవకుశ గేట పేపించి రామాయణం వినిపించి వాళ్ళని స్కూల్కు పంపించేసేసావు, ఇదంతా నేను కావాలని చేయను, కావాలని చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు మనీష. నువ్వు ఎలానో తెలుసా, సైలెంట్గా ఉండి అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతావు, నువ్వేంటో నీ పద్ధతి ఏంటో నాకు బాగా తెలుసు లక్ష్మి, నా గురించి తెలిస్తే ఇలా ఉండదు మనీష. అవునా, అలా ఉండందే ఈ ఇంట్లో అడుగు పెట్టావా? అసలు నీ మాటలు చూస్తుంటే చెంప పగల కొట్టాలని అనిపిస్తుంది, కానీ దానికి కూడా ఓ రోజు వస్తుంది, ఈ చెంప ఆ రోజు పలగొట్టుంటే బాగుండేది. ఏంటి? అవును, ఆ రోజు ఫోన్తో బ్లాక్మెయిల్ చేసినప్పుడు, ఇక అత్తయ్యను జైలుపాలు చేస్తానని అన్నావు కదా, అప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడే చెంప పగల కొట్టుంటే ఈ పరిస్థితి రాకుండా ఉండేదేమో, ఏదో ఒకరోజు నా సహనం తగ్గినప్పుడు ఖచ్చితంగా నీ చెంప పగులుతుంది
ఇక మనీష కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు లవకుశులను ఇద్దరిని కూడా ఇంటికి తీసుకుని వస్తారు. నిజంగా ఈ గెటప్లో చాలా బాగున్నాను కదా బాబాయ్. అవును, మరి ఇంత చక్కగా రెడీ చేసిన మాకు ఒకటి ఇవ్వాలి. మేమా? ఏమివ్వాలి? ఏముంది? ముద్దు ఇవ్వాలి. ఓకే, అయితే ముద్దు పెట్టండి అని అనగానే వెంటనే అక్కికి ఇద్దరు కలిసి ముద్దు పెట్టబోతూ ఉంటే లక్కీ అని లక్ష్మి పిలవగానే వస్తున్నానమ్మా అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలో ఇద్దరు కూడా ఒకరికొకరు పెదవులు తగులుతాయి. ఇద్దరు అలానే చూసుకుంటూ ఉంటారు. ఇక సాంగ్ మొదలవుతూ ఉంటుంది. కళ్ళలోకి కండ్లు పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటారు. మైమరచిపోయి అలానే ఉండిపోతారు ఇద్దరు కూడా. అంతలో ఒక్కసారిగా వివేక్ని చూసి వెంటనే అక్కడి నుండి జాను వెళ్ళిపోతుంది. అదే వేగంలో జాను ఉండిపోతుంది. మరోవైపు మాత్రం ఏంటండి, ఎప్పుడనగా వెళ్ళారు, ఎప్పుడనగా వచ్చారు? మనిష నన్ను కిడ్నాప్ చేసింది, మనం వెంటనే అర్జెంటుగా సదురుకొని వెళ్ళాలి. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తామండి? అవునే, మనం ఇక్కడ ఉండకూడదు. మనిష ఎప్పటికైనా నన్ను కిడ్నాప్ చేస్తుంది. ఏంటండి, ఏం చెప్తున్నారు? ఆయన, లక్ష్మి, మిత్ర ఇద్దరు కలిసిపోయారు. నిన్ను చూశాను, అందుకే ఇక ఏ విషయం చెప్పకుండా వచ్చేసాను. ఏంటండి మీరు, ఆ మనిష మిమ్మల్ని కిడ్నాప్ చేసిందంటే మీ దగ్గర ఏదో విషయం ఉంటేనే కదా కిడ్నాప్ చేస్తుంది. అంటే వాళ్ళకు విషయం తెలియాల్సి ఉంటుంది. అవును, కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు నేను అక్కడ చెప్పలేను. అర్థం చేసుకో, మనం వెంటనే వెళ్ళాలి అని భాస్కర్ అంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం అర్జున్ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని నేను ఎక్కడో చూశానే అని అనుకుంటూ ఉంటే ఆ రోజు లక్ష్మి గురించి వచ్చి చెప్పాడు కదా భాస్కర్ అని గుర్తు చేసుకొని వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి, హలో లక్ష్మి, ఆ రోజు యాక్సిడెంట్ అయింది, ఎవరికో కాదు భాస్కర్కి. అవునా అన్నయ్య, ఇంత దూరం నా కోసం ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా నాకేదో విషయం చెప్పాలని అనుకుంటుంది. అంటే డాక్టర్ చెప్పారు కదా బంధించారు, సరిగా అన్నం కూడా పెట్టలేదని. ఇదంతా ఎవరు చేసుంటారు? ఆ మనిషి అనే చేసుంటుంది, ఎందుకంటే అన్నయ్య నాకేదో చెప్పాలని అనుకుంటున్నాడు. అన్నయ్య నాకు ఏ విషయాలు చెప్పకూడదని భాస్కర్ అనేని కిడ్నాప్ చేసి ఉంటుంది. సరే భాస్కర్ ఎక్కడ ఉన్నా కూడా నేను ఎంక్వైరీ చేస్తాను అని అంటూ అర్జున్ కాల్ని కట్ చేస్తాడు. అన్నయ్య నా కోసం వచ్చాడంటే ఏ విషయం అయి ఉంటుంది అని మనసులో లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు జాను బయటికి వచ్చి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది కారిడార్లో. అంతలో వివేక్ కూడా వస్తాడు. ఏంటి వివేక్ ఇలా వచ్చావు? అంటే నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలియదు. అంటే నా కోసం రాలేదా? వచ్చాను, కానీ అక్కడ సడన్గా అయిపోయింది కదా, ఇప్పుడు కూడా